హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 2, 3, 4 తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్స్ లో. సైన్స్ కు అంతని అతీత శక్తులు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా దేవాలయాల్లో జరిగే వింతలు అంత చిక్కవు. దేవుణ్ణి నమ్మిన వారు, నమ్మకం ఉన్నవారు దేవాలయాల్లో జరిగిన నమ్మశక్యం కాని విషయాలు ఆ దైవ మహిమ అంటారు. కానీ కొందరు మాత్రం మూఢనమ్మకం అని వాదిస్తారు. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన అలాంటి వాదనకే తెరతీసింది. ఓ గుడిలో వింత శబ్దాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అమ్మా అమ్మా అంటూ అక్కడ వెలసిన దేవత శబ్దాలు చేసిందన్న ప్రచారం సంచలనంగా మారింది. కరివేపుల గ్రామంలో వింత శబ్దాలు, నాగమ్మ గుడిలో అమ్మా అమ్మా అంటూ పిలుపులు, గుడిలో పిల్లల మాటలు, గంట కొట్టే సౌండ్, ఆ తల్లి మహిమే అంటున్న ప్రత్యక్ష సాక్షులు. ఇంతకీ ఏంటి ఆ శబ్దరహస్యం? దేవుడు, దేవతలు, గ్రామదేవతలను చాలా మంది నమ్ముతూ ఉంటారు. వారి అతీత శక్తులు ఉంటాయన్నది అపార నమ్మకం. ఆ కారణంగానే ఆ వింతలు జరుగుతున్నాయని భావిస్తారు. కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కరివేముల గ్రామంలో కూడా అదే జరుగుతోంది. స్థానికంగా వెలిసిన నాగమ్మ అవ్వ గుడిలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వెంకటేష్ మరియు లింగన్న రైతులకు చెందిన పొలం మధ్యలో ఎన్నో సంవత్సరాల నుంచి ఓ పుట్టకు పూజిస్తున్నారు. అక్కడ నాగమ్మ దేవత వెలిసిందని వారి నమ్మకం. గుడి నిర్మాణం చేపట్టకపోయినా ఆ ప్రదేశాన్ని గుడిగా భావించి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఎన్నో ఏళ్లుగా ఇదే జరుగుతోంది. అక్కడ గుడి కట్టాలని కూడా వారు భావించారు. కానీ కొన్ని కారణాలతో అది సాధ్యం కాలేదు. ఆర్థిక సమస్యలు ఉండడంతో గుడి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. అయితే ఇటీవల ఈరన్న అనే వ్యక్తికి ఆ ప్రదేశంలో శబ్దాలు వినిపిస్తున్నాయంట. గతంలో వినిపించిన ఆ శబ్దాలు మళ్లీ ఆషాఢంలో ఆదివారం అమావాస్య రోజున అంటే ఆగస్టు 4వ తేదీన ఉదయం మరోసారి వినిపిస్తున్నాయని చెప్పడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉదయం ఈరన్న అక్కడికి పూజలు చేసేందుకు వెళ్లగా అమ్మా అమ్మా అంటూ పిలుపు వినిపించిందని, చిన్నపిల్లల మాటలు, గంట శబ్దాలు విన్నానని ఆయన చెప్పడంతో షాక్ అవుతున్నారు. అమ్మా అని సౌండ్ అనిపించింది ఫస్ట్ లో నాకు. తర్వాత నేను గంట కొట్టేటప్పుడు కూడా గంట ఇంతేనా కొట్టే నాకు అనిపించింది. తర్వాత నేను మళ్ళీ గంట కింద పడేసిన తర్వాత నువ్వు పూజ ఇంతేనా చేసేది నాకు అనిపించింది. సర్లేని కాస్త నేను ఏదో పడి కిందికి పడుకున్నాను. తర్వాత నాకు మళ్ళీ వేసి నాకు మెలుకొచ్చినప్పుడు లేస్తే అందరూ పిలిచిన తర్వాత నాకు అమ్మ అమ్మ అని పిలిచడం పుట్టల నుంచి జరగడం. నేను లేచిన తర్వాత ఇంకా 2 వాళ్ళకి నా పూజ అయిపోయిన తర్వాత నేను ఇంక అక్కడే కూర్చున్న సేపు అందరూ పనికి వచ్చే వాళ్ళందరూ ఏం అరుస్తున్నారని చెప్పి అందరు చుట్టాలు మొత్తం అందరు వచ్చినారు పుట్ట దగ్గరికి. గట్టిగానే అమ్మ అమ్మ అనిపించింది. మళ్ళీ నేను తిరిగే మనసు రోజు వెళ్ళినా కూడా అమ్మ అనిపించింది. ఈ రోజు వెళ్ళింటే ఓం అనిపిస్తుంది. ఈరన్నకు గుడిలో శబ్దాలు వినిపిస్తున్నాయన్న విషయం ఆచివిన ఈచివిన పడి ఊరంతా పొలంలోకి, గుడి ప్రదేశానికి వెళ్తున్నారు. అయితే వారిలో కూడా కొందరికి శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పడంతో ఆ తల్లి మహిమే అని అంతా భావిస్తున్నారు. పొలం యజమానికి కూడా ఇదే అనుభవం ఎదురైందని చిన్నపిల్ల గొంతుతో అమ్మా అమ్మా అంటూ శబ్దాలు వస్తున్నాయంటున్నాడు. ఆ దేవతే స్వయంగా మాట్లాడుతుందని భావిస్తున్న స్థానికులు గుడి కట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎవరైనా వచ్చి సహాయం అందిస్తే గుడి నిర్మాణం పూర్తవుతుందని దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి.